నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు ప్రచారం విజయోత్సవ ర్యాలీని తలపించింది అడుగడుగునా మహిళలు నీరాజనాలు పలికారు బతుకమ్మలు బోనాలతో స్వాగతం పలకడంతో పండుగ వాతావరణం నెలకొంది ప్రజలు పూల వర్షం కురిపించి తమ అభిమానం చాటుకోవడంతో ప్రజల ఆదరాభిమానాలకు చరించిపోయిన మాధవన్ కృష్ణారావు ఎన్ని జన్మలెత్తినా మీరినం తీర్చుకోలేనిదని చేతులెత్తి మొక్కారు శుక్రవారం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్తో కలిసి మాధవరం కృష్ణారావు సుడిగాలి ప్రచారం నిర్వహించారు శంకర్ ఎన్క్లేవ్ లో 25 కాలనీల అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడంతో ఆయన అందులో పాల్గొని మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించి కోట్లాది రూపాయల అభివృద్ధి చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు దీనికి స్పందించి కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు వారి వారి కాలనీల్లో జరిగిన అభివృద్ధిని వివరించి మాకు అండగా ఉన్న మాధవరం కృష్ణారావును గ్రేటర్ హైదరాబాద్ లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చూడాలని అందుకు తామంతా కారు గుర్తుకే ఓటు వేయాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు అనంతరం హెచ్ఏఎల్ పార్కు సిండికేట్ బ్యాంక్ కాలనీ ఎల్బీనగర్ గంగపుత్ర సంఘం మోడల్ మార్కెట్ అబ్రాడ్ నగర్ బస్తీ అంజయనగర్ లో ప్రచారాలు నిర్వహిస్తూ అనంతరం హెచ్ఏఎల్ పార్కు వార్డ్ కార్యాలయం సిండికేట్ బ్యాంక్ కాలనీ ఎల్బీనగర్ గంగపుత్ర సంఘం హరిజన బస్తీ మోడల్ మార్కెట్ అబ్రాడ్ నగర్ అంజయనగర్ లో ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలకి రావడం ప్రజలు ఆదరించి గెలిపించడంతో ఈ 9 ఏళ్ళు కూకట్పల్లి నియోజకవర్గంలోని డివిజన్లో ఉన్న ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేశానని అభివృద్ధి చేసి చూపానని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చేసిన సహాయ సహకారాలు ప్రజలు చూపిన అభిమానం నన్ను వెనకడుగు వెయ్యనివ్వలేదని తెలిపారు ఈ రోజు అభివృద్ధి అంటే కూకట్పల్లి కూకట్పల్లి అంటే అభివృద్ధి అనేది తెచ్చామని చెప్పారు ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తన సమస్యగా భావించి పార్టీలకు అతీతంగా ప్రజలే నా బలమని పనిచేశానని గుర్తు చేశారు ఇంటికి పెద్ద కొడుకుగా పనిచేస్తానని మీ అందరికీ ఆనాడే మాట ఇచ్చారని ఈ రోజు కూడా పెద్ద కొడుకుగానే పనిచేస్తున్నానని తెలిపారు ఈరోజు తనపై మహిళలు ప్రజలు చూపిస్తున్న అభిమానానికి నా నోట మాట రావడం లేదని ఇంతమంది హృదయాన్ని గెలుచుకున్న నా జీవితాన్ని మీ సేవకే అంకితం చేస్తున్నానని అన్నారు అభివృద్ధి చేయడానికే ఎన్నో అడ్డంకులు వచ్చినా నిలబడి తట్టుకునే అభివృద్ధికి బాటలు పరిచానని ఇది ప్రజలందరికీ తెలుసని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్పొరేటర్ శ్రీ ముద్దం నరసింహయాదవ్ మాజీ కౌన్సిలర్ మక్కల నరసింగరావు ఇజాజ్ బాయ్ బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్ ఇర్ఫాన్ బాయ్ హరినాథ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోచయ్య బల్వంత్ రెడ్డి చందు యాదవ్ రాజు యాదవ్ మరియు మట్టిశీను వాసు బాలరాజు కేశవ్ గౌడ్ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలు కర్రే లావణ్య లలిత కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పాదయాత్ర చేస్తే లోపల చూస్తే వర్షం చూస్తుంటే లోపల కూడా పిల్లలు నీళ్ళలో ఆడుకుంటాం నేను ఆ పాదయాత్ర చేస్తాను ఏంటి ఇంత దూరం ఏంటి లెక్క ఏంటి పిల్లలు ఈ రకంగా ఆడుకుంటున్నారు ఈ నీళ్ళలో ఆడుకుంటున్నారని చెప్పి అదే రోజు అదే నిమిషంలో 50 లక్షలు స్టాండ్ చేసి 7 డేస్ లో దాని టెండర్ వినిపించి మొన్ననే ఓపెన్ చేస్తాం బ్రహ్మాండంగా ఇచ్చేయగా నయం కాలేదా అంటే ఒక కాలనీ మీద ఒక అవగాహన అటువంటి వ్యక్తి ఒక కాలనీలో ఏ కాలనీలో ఏ అవగాహన ఏ ప్రాబ్లం ఉంది ఏముంది ఎట్లా చేస్తే ఈ సమస్య పరిష్కరిస్తే ఒక అవగాహన బోర్పల్లి డివిజన్ మీద పూర్తి అవగాహన ఉంది మా స్థానిక కార్పొరేటర్ కూడా పూర్తి అవగాహన నేనేమంటున్నా ప్రతి సంవత్సరం మన కాన్స్టిట్యూన్సీకి బయట నుంచి రావడం
లాస్ట్ ఇయర్ వచ్చారు వచ్చే మేము గెలిపించుకుంటే మేము ఏంటి ఉంటాం నేనే ఇల్లు కొట్టాం అన్నా మరి ఎక్కడ వేరే మీకే చెప్పాలి మీరు చెప్పాలి మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి దుబ్బీసారి తీసుకొని మళ్ళీ పెట్టారు ఆయన ఎవరో మీకే తెలుసు మరి మీకు ఎంత లేదు తెలియదు నేను వస్తే ఉద్ధరించేస్తా అంటారు నువ్వు ఉద్ధరించలేకపోతే మళ్ళీ ఐదేండి అయిపోతాయి నేను మీ అందరూ ఎక్కడ చేసాం అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇంత పనులు చేసేటువంటి వ్యక్తిని అభివృద్ధి చేయాలనేటువంటి తపరున్నటువంటి వ్యక్తిని ఆరు గంటలు లేచి మీ కొరకు మీ మీ మంచిగా జరగాలన్నటువంటి కోరుకున్నటువంటి వ్యక్తిని మీరు ఆశీర్వదించుకుని అని అడుగుతాను నేను ఏం పని చేశాను కాబట్టి ఆశీర్వదించుకుని అని అడుగుతాను ప్రతి తెచ్చుకొని మన రోగాలు లేక మన రోగాలు లేక మళ్ళా డెవలప్మెంట్ ఇంకా అడిగేసి మళ్ళా ఒక సిస్టాన్ని మనం పాటు చేసి ఇంకా వంద అరవై కోట్లు అయితే శాస్త్రమైనటువంటి పరిష్కారం బోర్పల్లి జరగబోతాం ఒక బోర్చేరుకు ఒక 15 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఇంకా ఉందో కొంతమందికి పాలక విషయంలో కానివ్వండి అని ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగాలంటే ఒక అవకాశంలో అవగాహన ఉంటే తప్ప ఎమ్మెల్యేకి అవగాహన లేకపోతే దానికి ఏం చేయలేదు కాబట్టి మీరు అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ కాబట్టి 14 ప్యానెల్లో నేను చూసున్నావారు నేను చెప్పింది చేసి చూపెట్టాను ఎప్పుడు కూడా చేయనని చెప్పలేదు అయితేదంటే అయితే అని చెప్పాను కాదంటే కాదని చెప్పాం సాధ్యమైందంటే సాధ్యమైందని చెప్పాం చేసి చూపెట్టాం అందుకొరకే నేను ముందు నుంచి కూడా బోరుపల్లి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ నాకు వాస్తు ప్రకారంలో బోరుపల్లి అప్పచ్చింది ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ బోరుపల్లి నుంచి స్టార్ట్ చేసుకుంటాను అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఉన్నప్పుడు కూడా నేను తెలంగాణ రాష్ట్రంలో రాకముందు నేను తెలుగుదేశం పార్టీ నిలబడేటప్పుడు కూడా పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది అని మీకు తెలుసు తెలుగుదేశం అంటే కుట్రలు అనేటువంటి ఉద్యమం నడుస్తున్నారు అసలు తెలుగుదేశంలో ఎట్లా ఓట్లేస్తే మా తెలంగాణలో ఉన్నటువంటి సమయంలో కూడా బోనుపల్లి ఐదేళ్ళు మెజార్టీ నాకు ఆ టైంలో దాని తర్వాత నేను నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు 11,000 మెజార్టీ ఇచ్చింది నెక్స్ట్ ఎలక్షన్ 80 కాబట్టి నేను మంచి పని చేశాను అవగాహన వ్యక్తిని 35 సంవత్సరాలు రాజకీయంలో ఉండి చూస్తున్నాం కాబట్టి బొగ్గుపల్లి కాన్సేసి గల్లీ గల్లీ తెచ్చేటువంటి వాళ్ళు చేయాలి ఇంకొక బ్రిడ్జ్ కూడా 15 ఒక బ్రిడ్జ్కి శాంక్షన్ తీసుకున్నాం అది కూడా మొన్న రైల్వే ప్రమిషన్ వచ్చి అది కూడా డబల్ చేస్తా ఉన్నాం బాణాలు బ్రిడ్జ్ ఎట్లా ఉందో అది తీసుకుపోతా ఉన్నాం హైదరాబాద్లో ఉన్నటువంటి మన మన నర్సపురం చౌరస్తా నుంచి డైరెక్ట్ అంధ్రప్రదేశ్ కూడా ఆయుర్ ఫ్యాక్టరీ కలిసి అంధ్రప్రదేశ్ కూడా శాంక్షన్ అది కూడా స్టార్ట్ అయ్యి అదేవిధంగా ఒక బాణాలు దిగిన తర్వాత వైజాగ్ దగ్గర ప్రాజెక్ట్ ఏమవుతుందని చెప్పి అండర్పాస్ ఒకటి ఇంకొక బ్రిడ్జ్ 135 కోట్లు అది కూడా టెండర్ అయితే అది కూడా శాంక్షన్ అయ్యింది ఇవన్నీ బ్రిడ్జెస్ అయిపోయినాక కల్వర్ టెంపుల్ నుంచి ఏదైతే 53 ఐటీ సిటీకి ఇంకొక బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు అంటే ఇవన్నీ లింక్ లో ఉంటే ఎక్కడ ఆకుండా డైరెక్ట్ ఐటీ సిటీకి కనీసం 15 మినిట్స్ లో ఉన్నట్టుగా తయారు ప్రణాళిక తయారు అన్ని కూడా ఒకటి కూడా వర్క్ చేస్తూ వస్తాను కాబట్టి జనంలో ఎలక్షన్స్ లో 4-5 ఏళ్ళు కష్టపోయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వారి ఒక సమస్య మీద పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళకు సరే ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఇంతకాలం నుంచి చేయాలన్నటువంటి ఆలోచన వేరే పార్టీకి వచ్చినప్పటికీ వాళ్ళని పక్కన పెట్టి కొత్తలు తెచ్చి పెట్టి ఈ 15 కోట్లు 20 కోట్లు తీసుకుని అమ్ముకునే పరిస్థితి వంటి వాళ్ళు తీసుకొచ్చి మన నెత్తి మీద వేస్తే మన రేపు ఉదయం మన కాన్ఫరెన్స్ దెబ్బతీరే ప్రమాదం ఆలోచన చేస్తుంది అంత ఎడ్యుకేటెడ్ అంటే ఏది చెప్తే అది ఇదే కానీ వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ పోవాలి అంటే ఇళ్ళకేసి వెళ్ళాలి ఆ రోజు పాజిబుల్ వేయలేదు ఆ రోజు 175 లక్షల రూపాయలు పెట్టి ఎంత రూపాయలు సరే చిన్న కాలం సరే 175 లక్షలు పెట్టి డైరెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొని కల్పించి ప్రాబ్లం సాల్వ్ చేసినా లేదా మీరు సాల్వ్ ఇది మీరు అడుగుతా ఉన్నాను ఒక మంచి ఆలోచనతోని మంచి రాజకీయంలో 5 సంవత్సరాలు ఒకటేసారి ఎలక్షన్స్ వస్తాయి ఆ ఒక్కసారి ఆలోచన చేసి ఓట్లు వేసుకొని డెవలప్మెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి విషయం నేను కూడా ఒక్కసారి నాకు ఒక్కసారి ఓటేస్తే 5 ఏళ్ళు మీకు నేను పనిచేసే అవకాశాలు ఒక్కసారి నేను తప్పు చేసి ఇక మా కులపూడు మా మతపూడు మా ప్రాంతం కూడా మనం అనుకుంటే రేపు ఉదయం ఇక్కడున్నటువంటి గ్రామానికి ఇక్కడ భూనపల్లికి ఇక్కడ కాన్షియన్స్ కి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ అయ్యే సమయంలో మనంతా మనమే నాశనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చి పోతా ఉంటే తప్ప వాళ్ళు నిజంగా నిలబడాలన్నటువంటి ఆలోచన ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందు ప్రజలంతా తిరిగి మీకు సమయం తెలుసుకుని రావాల్సిన అవసరం ఈరోజు ఏమైపోయింది ఈ అమ్మాయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడకన్నా ఎలక్షన్ ఒక నెల ముందు వచ్చి కొన్ని డబ్బులు పట్టుకుని ఫోన్ టికెట్ పరిశీలించి ఎవరితో పెట్టరేమన్నటువంటి నాశనం సిన్సియర్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కనిపిస్తే రాజకీయ భవిష్యత్తు ప్రజలకు ఏమైపోతారు సహాయం చేయాలి అటువంటి వాళ్ళకు మనం బుద్ధి చెప్తే మళ్ళొకసారి కుకుర్పల్లి లోకల్లోకి టికెట్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మీ అందరూ చేయగలిగితే మన లోకల్లోకి ఏ పార్టీ సరే లోకంలో గెలిచే అవకాశాలు ఉంటాయి బయట వాళ్ళకి ఇచ్చిస్తా ఉంటే ఎవరు పెట్టినా కుకుర్పల్లి ఓట్లేస్తారు అన్నటువంటి ఆలోచన ఏంటో బయటికి వెళ్తే
అది ప్రమాదమైనటువంటి ఆలోచన వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎవరైనా గొంతులు లేకపోతే నిలబడొచ్చు, బలవంతుడు ఇవ్వచ్చు, ఉదయం ఇవ్వచ్చు, జగన్ ఇవ్వచ్చు, ఎవరన్నా మనకు ఉన్నటువంటి కుక్కట్పల్లి ఉన్నట్టు గ్రామంలో ఉన్న కుక్కట్పల్లి కాన్సెస్ ఉన్న వాళ్ళకి అవకాశం వస్తే ఒక అవగాహన ఉంటుంది. ఆ కుక్కట్పల్లి ఉన్నటువంటి ప్రేమను పెరుగుతుంది. మా కుక్కట్పల్లి, మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ అనేటటువంటి ఫీలింగ్ అతను గెలుపుతుంది తప్ప బయట వచ్చేందుకు ఏం ఫీలింగ్ ఏర్పడుతుంది. గెలిస్తే ఉంటాం, గెలిపోతే మా ఇంటికి నేను పోతాం అంటాడు. గెలిచినా ఓడినా ఉండేటోడు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి వాడు ఉంటాడు ఎప్పటికీ కట్ట. ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇలా కులాలను మతాలను ఇది తెచ్చిపెట్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డం పెట్టే ప్రయత్నం చేయాలనుకుంటే చాలా ఇబ్బందికరంగా అవుతుంది. లేకపోతే ఇంత మంచి డెవలప్ 9 ఏళ్ళలో మీరు చూసారు, డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం, ఇంకా చేసేది ఉన్నాయి, ఇంకా చేస్తాం. మీరు అందరూ కూడా పెద్ద మెజార్టీ ఇచ్చి మీరు అడిగినటువంటి ప్రతి పని ఏదో చిన్న చిన్న అని కూడా అడిగారు, అన్నీ సాధించిన రెడీ ఉన్నాయి. పెద్దగా నేను 1 ఇయర్ అన్నారు, నేను గెలిచి 2-3 నెలలనే కంప్లీట్ అయిపోతే పెద్ద పని ఏం కాదు. నా చేతిలో పని బడ్జెట్ విషయంలో నేను ఎదురు వచ్చినప్పుడు 1,000 కోట్ల రూపాయలు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ నిజమైంది. ఇప్పుడు నా కాన్సెస్ హైదరాబాద్ అని ఉంటే మీరు కావాలంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఎంత నిధులు ఇచ్చిందని మీరు తీసుకుంటే హైయెస్ట్ నిధులు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఉంటాయి. ఎందుకంటే నేను ఒకటే అడుగుతా, నాకేం అవసరం లేదు, నాకేం మంత్రి వద్దు, చేరువనద్దు, నాకేం వద్దు, నాకు వచ్చినటువంటి కుక్కట్పల్లి ప్రజలకు నాకు నిధులు ఇవ్వండి, నాకు ఓట్లు ఇస్తే వాళ్ళను రక్షించాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా ముఖ్యమంత్రి పోయినా కేటీఆర్ పోయినా తెచ్చినా మేము అందరూ పనిచేశాం. అందుచే నేను రేపటి నుంచి రియల్ నుంచి నామినేషన్ స్టార్ట్ అయింది. మీ అందరి దయతోనే 9వ తారీఖు నామినేషన్ ఇస్తా ఉన్నా. నాకు 30వ తారీఖు ఎలక్షన్లో ఇంటింటికి వెళ్ళి మీరే గెలిపించండి. 25 రోజులు నా గురించి పనిచేయండి. 5 సంవత్సరాలు మీ కొరకు పనిచేసి మీ అందరి జీవన సంతానం చెప్పే సందర్భంగా మార్నింగ్ ఇంత టైంగా ఇంతవరకు పెద్దది వచ్చారంటే ఖచ్చితంగా నన్ను ప్రేమలోకి ఎందుకు వస్తారు మీరు? ఖచ్చితంగా 8 o'clock వచ్చారు. ఆ నమ్మకం నాకుంది, విశ్వాసం నాకుంది. మీ విశ్వాసాన్ని నేను నమ్ము చేయను. 100కి 100 రూపాయలు ఇంకా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేసి చూపెడతారు. చూపెట్టి మీరు మీరే ఆశ్చర్యపోయే విధంగా మా మాధవరికి ఇస్తారా మీ మేడలో గెలిపించాం అందుగురించి డెవలప్మెంట్ అయిన గొప్ప చెప్పే విధంగా ఈరోజు మీకు మేము రిజల్ట్ చూపెడతానని చెప్పి సందర్భంగా తెలిసి మీ ఇస్తాం. జై జై. ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్.